Yash going to speak now. Firstly, I would like to remember my producer Vijay Kirgandur. Because of him, all of us are standing here. Enta manchi producer ante mana anna pan India business avutundi ippudu, pan India success ayindi cinema. Kani akkada mana oorlo kochoni ilanti oka project cheyochu ani confidence oka producer ki rakapothe this wouldn't have happened. So firstly, I would want to remember my producer, my brother Vijay Kirgandur. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు, సీరియస్లీ, మన ఊర్లో మన డాక్టర్ రాజ్ కుమార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, అభిమాని దేవుడులోని, అంటే అభిమానికు దేవుడు స్థానం ఇస్తారు. అది ఎందుకని మనకన్నా తెలుసు, కానీ ఇప్పుడు ఈరోజు నిన్న నాకు ఇంత బాగా గుర్తొచ్చింది. అదేంటండి, అసలు నేను ఎవరికి తెలీదు. ఒకసారి చూశారు, ఈరోజు ఇప్పుడే వచ్చాను నేను. ఆ సినిమాలు చూసి ఏ విధంగా నన్ను స్వీకరించారు, ఏ విధంగా వెల్కమ్ చేశారు, ఆ ప్రేమ, దట్ కైండ్ ఆఫ్ లవ్ వాట్ దే షోడ్, దేవుడే. తెలుగు ప్రజలు, దేవుడు. మన ఫీలింగ్, సత్యమైన ఫీలింగ్ అదే. ఎందుకంటే నేను ఒక 10 ఇయర్స్ ముందు ఐ వాజ్ నోబడీ. అప్పుడు కూడా ఇలాగే జరిగింది. మేము ఏ వర్క్ చేశానో అది చూసి అలాగే తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. నా వర్క్ చూసి నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏమీ చూడలేదు వాళ్ళు. సీరియస్గా ఒకేసారి హక్ చేసుకున్నారని చెప్పొచ్చు తెలుగు ఆడియన్స్. చాలా చాలా థ్యాంక్స్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడు ఒక ఇది జరగాలంటే మీ మాధ్యమలో మీడియా పర్సన్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ రియల్లీ హెల్ప్ మీ. ఐ హవ్ బీన్ సీయింగ్ ఆల్ యువర్ ప్రోగ్రామ్స్. సో స్వీట్ ఆఫ్ యూ, రియల్లీ యూ పీపుల్ హ్యావ్ టేకన్ దట్ ఎఫర్ట్, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇగ్నోర్ అన్ అవుట్సైడర్. ఎప్పుడు సక్సెస్ వస్తే అందరూ వస్తారు, సక్సెస్ ముందు ఎవరు ఉంటారో, సక్సెస్ ముందు ఎవరు హెల్ప్ చేస్తారో, సపోర్ట్ చేస్తారో, ఆయనకి రెస్పెక్ట్ నేను ఎప్పుడు ఎక్కువ ఇస్తాను. ఇప్పుడు ఈరోజు రెస్పాన్స్ చూసి మీరు ఇలా చేయలేదు. ఫస్ట్ డే నుంచి తెలుగు మాధ్యమ, యు పీపుల్ హ్యావ్ బీన్ సపోర్టింగ్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ద మీడియం. మీరు తీసుకెళ్ళారు ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క ఇల్లుకి. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. మన పిఆర్ఓ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. బెంగళూరు వచ్చారు ఆ రోజు, ఆల్ ఆఫ్ యూ కేమ్. ఫ్రమ్ దెన్ దిస్ బాండ్ స్టార్టెడ్. థ్యాంక్ యూ ఫర్ ప్రమోటింగ్ ఆ ఫిల్మ్. ఇంకొకరు, ఇక తెలుగు సినిమా ఇలా ఇప్పుడు డబ్బింగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఇక్కడ పొజిషనింగ్ గురించి అక్కడ అందరూ మాట్లాడుతున్నారు. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్, ఇలాంటి ఒక సినిమాకి మంచి పొజిషనింగ్ దొరకకపోతే ప్రజలకు రీచే అవ్వదు. ఆ పనిని మా అన్న సాయి గారు చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చూశాను ఆ ఎఫర్ట్, ఆ హార్డ్ వర్క్, ఒక్కొక్క థియేటరు, ఎలాంటి థియేటర్ కావాలి, ఎప్పుడు అన్ని, అది పెద్ద మ్యాటర్ అండి. డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగా చేశారు. వరాహి బ్యానర్, ఒక పెద్ద బ్యానర్, ఎప్పుడు డౌట్ ఉంటే ఎలా చేస్తారంటే బ్యానర్ వద్దు, నేను హెల్ప్ చేస్తా అంటారు అందరూ. కానీ సినిమా చూడలేకపోయినా విత్ ద విజువల్ వాళ్ళ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందంటే చూశారు, ఇది బాగా వర్కౌట్ అవుతుంది, నేను చేస్తానని హీ గేవ్ హిస్ బ్యానర్ అండ్ హీ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్. ఐ హ్యావ్ టు థ్యాంక్ సాయి గారు. అండ్ మెయిన్లీ వన్ పర్సన్ హ్యాస్ మేడ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అబౌట్ అవర్ ఫిల్మ్. ఐ హ్యావ్ టు అక్సెప్ట్ దట్, శ్రీ ఎస్ఎస్ రాజమౌళి సార్. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ బికాజ్ ద పొజిషన్ వేర్ హీఈస్ ఆర్ ద హైట్స్ వాట్ హీ హ్యాస్ రీచ్డ్. ఆయన, ఇట్ వాజ్ నాట్ నెసెసరీ ఫర్ హిమ్ టు సే సచ్ స్వీట్ వర్డ్స్. నేను చాలా చూశాను ఇండస్ట్రీలో, అయితే హీ కేమ్, హీ స్పోక్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్ అబౌట్ మీ. ఐ వాజ్ స్కేర్డ్ దట్ డే బికాస్ అ రెప్యూటెడ్ పర్సన్ లైక్ దట్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, దిస్ ఫిల్మ్ షుడ్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్, ఇఫ్ నాట్ ఇట్ విల్ బి అ రాంగ్ థింగ్ ఫర్ హిమ్. సో నేను అదే నా మైండ్లో అప్పుడు అదే కాన్ఫిడెన్స్ ఉండింది. ఆయన తెలుగు ప్రజలు ఎలా స్వీకరిస్తారో
ఆయనకి రెస్పెక్ట్ ఉండాలి. సో ఐ హోప్ వీ హ్యావ్ లివ్డ్ అప్ టు హిజ్ ఎక్స్పెక్టేషన్స్. చాలా థ్యాంక్స్ చెప్తాను రాజమౌళి సార్కి. మన రామ్రావు సార్ గురించి చెప్పాలి నేను. సత్యనారాయణ గారు కొడుకు కదా సార్, తెలుగు మిస్టేక్ అవ్వకూడదు. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారంటే రికగ్నిషన్ తక్కువ ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ కూడా రాలేదు. బట్ నాట్ ఓన్లీ బ్రింగింగ్ ఇట్ ఇన్ టు తెలుగు, ఈవెన్ వైల్ షూటింగ్ హీ హాజ్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్. ఐ వాంట్ టు యూజ్ దిస్ ప్లాట్ఫామ్ బికాస్ ఇట్ ఈస్ హిస్ హోమ్ గ్రౌండ్ హియర్. ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ సార్, చాలా థ్యాంక్స్ సార్. హీ వాజ్ ద పర్సన్ హూ వాజ్ గైడింగ్ అస్. మేమంతా చాలా ఫోర్స్లో ఉంటాము, అది కావాలి ఇది కావాలి ఇలా చేయాలి అలా చేయాలి ఎక్కువ పెట్టేస్తాం. హీ వాజ్ వన్ పర్సన్ హూ యూస్ టు బీ వెరీ కూల్ అండ్ సే లో ఇంతే ఇంతే ఇస్తాము, అది ఎక్కువ అవుతుంది, అవసరం లేదు, ఎందుకు అక్కర్లేదు. సో హీ యూస్ టు కంట్రోల్ అస్. ది ఫిల్మ్ ఇస్ బిగ్, బట్ వేర్ ఎవర్ వీ వాంటెడ్ యూస్ టు కమెంట్ చే సార్ ఎక్కువ తక్కువైంది సార్, బ్లాక్లో ఇంకా బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఇది ఉంది, ఇంకా ఒక 500 జూనియర్స్ చెప్దాం సార్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ విజయ్ సార్ ఇస్ ద ప్రొడ్యూసర్, కార్తిక్ అండ్ రామ్రావు సార్ వేర్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. దే హవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. వై ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఇస్ బికాస్ గివింగ్ హిస్ ఫాదర్స్ నేమ్ టు దిస్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ దిస్ థింగ్. వీ రెస్పెక్ట్ దట్, థ్యాంక్ యూ. అండ్ హనుమాన్ గారు చాలా ఇరిటేట్ చేసేసామండి మేము హనుమాన్ గారికి. రైటర్ కమ్ హియర్ ప్లీజ్. సి ఈజ్ అ వండర్ఫుల్ వర్కర్. మేము అట్లీస్ట్ ఒక 5-6 టైమ్స్ ఫుల్ మూవీ ఎడిటే చేంజ్ చేస్తే ఉంటాడు మన ఫుల్ టీమ్. అప్పుడప్పుడు ఫుల్ కొత్తగా వర్క్ చేయాలి అలాంటి అయింది. ఆయన కూడా దిస్ పర్సన్ హ్యాస్ రియలీ రియలీ వర్క్డ్ హార్డ్. ఇప్పుడు అందరూ చెప్తున్నారు తెలుగు డబ్బింగ్ సినిమా లాగా లేదు ఇది, ఒరిజినల్ సినిమా లాగా ఉంది. సో ఒక్కొక్క డైలాగ్కి 5-5 వర్షన్స్ రాశారు వీళ్ళు. సో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమాన్, థ్యాంక్ యూ. బికాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ వీ వాంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కమాండ్, బట్ విత్ హిమ్ ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్డ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ జోగయ్య శాస్త్రి సార్, ఇప్పుడు నేను ఇక్కడ వస్తే చాలామంది నన్ను మీట్ చేశారు, ఒక లైన్ చెప్తాను, ఎవరికి ఎవడో బానిస ఆ లైన్ గురించే మాట్లాడుతున్నారు. ఒక్కొక్క లైన్ మాస్గా ఉంది, తెలుగు ప్రేక్షకులకు నచ్చింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ రామ్ జోగయ్య శాస్త్రి సార్ ఫర్ రైటింగ్ ఆల్ ద సాంగ్స్ అండ్ హీ డిడ్ ఇట్ విత్ సచ్ ఈజ్. హీ లవ్డ్ ద సినిమా, సో హీ గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎవ్రీ టైమ్. ఇంకా ఒక ఇది పోర్షన్ ఉంది, పిచ్చిగాడు ఒక పోర్షన్ వస్తుంది మీరు సినిమా చూసింటే, అక్కడ కూడా చాలా కాంప్లికేటెడ్ లైన్స్ ఉంది. సార్ హెల్ప్డ్ ఫర్ రైటింగ్ ఆల్సో, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన డైరెక్టర్ ఇప్పుడు ఇక్కడ లేదు, యాజ్ యూజువల్ ఈజ్ రన్నింగ్ అరౌండ్ సౌండ్ చెక్ చేసుకుని క్వాలిటీ చెక్ చేసుకుని. హీ ఈజ్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంత నచ్చుకుంటే, దే హవ్ లైక్డ్ మీ బికాస్ మై ఫస్ట్ ఆన్ ద ఫస్ట్ ప్లేస్ మై డైరెక్టర్ లైక్డ్ మీ, హీ లవ్డ్ మీ, దట్స్ వై హీ కుడ్ షో మీ లైక్ దట్. సో ఐ లవ్ హిమ్ టు. ప్రశాంత్ ఐ లవ్ యూ. ఆన్ హిస్ యాబ్సెన్స్ ఐ వాంట్ టు టెల్ దట్ ఐ ఆన్ హిస్ బిహాఫ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ సపోర్టింగ్ హిస్ వర్క్, థ్యాంక్ యూ. అండ్ మన భువన్, ఒక్కొక్క ఫ్రేమ్, ఐ నో ఇట్ ఇస్ లిటిల్ లాంగ్ అయింది నా స్పీచ్ కానీ ఇంత ఎమోషనల్ అయ్యాను నేను తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి. భువన్ కెమెరా వర్క్, హాలీవుడ్ రేంజ్లో తీయాలి తీయాలి అని అందరూ మాట్లాడతాము, తీసేశాడు వాడు, చాలా సింపుల్గా తీస్తాడు. అది తీస్తే కూడా నెక్స్ట్ ఏదో చిన్న షాట్ ఉంటే కూడా చేద్దామంటే, ఇంకా ఒక నా పర్సనల్ ఫ్యామిలీది ఏదో ఫోటో తీయాలి అంటే తీస్తానంటాడు, అంత సింపుల్ కెమెరామ్యాన్. ఐ లవ్ హిమ్, లవ్ యూ డార్లింగ్. మన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, ఆర్ట్ డైరెక్టర్ శివు, ఒక్కొక్క టెక్నీషియన్స్, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. ఐ నో ఇట్ ఈస్ నాట్ అ థ్యాంక్స్ గివింగ్ సెరమనీ, బట్ స్టిల్ నిన్న రెస్పాన్స్ చూసి నేను అదిరిపోయానండి. సీరియస్లీ నాకు అక్కడ కర్ణాటకలో ఎలా ఉంది అలా రెస్పాన్స్ వచ్చింది. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై యాక్టింగ్, సూపర్గా యాక్ట్ చేశారు అది ఇది అంటారు, అందరూ కలిపి అలా నన్ను దే హ్యావ్ ప్రెజెంటెడ్ మీ, దట్స్ ఆల్. శ్రీనిధి, ఐ థింక్ షీఈస్ ద మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్.
ఒకేసారి 5 లాంగ్వేజ్ డెబ్యూ దొరికింది. అందరూ దే హావ్ రిసీవ్డ్ హర్. గుడ్ లక్ శ్రీనిధి. థ్యాంక్ యూ సార్. ఇంకేం చెప్పాలో తెలీదు. తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ తెలుగు ఇండస్ట్రీ, ఐ వాంట్ థ్యాంక్ హోల్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ ట్రీటింగ్ అస్ సో వెల్. అండ్ ఐ వాంట్ టెల్ వన్ మోర్ థింగ్, అన్ని హీరోస్ ఫిల్మ్ చూసి నేను తెలుగు నేర్చుకుంటాను. ఐ హ్యావ్ లెర్న్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వండర్ఫుల్ యాక్టర్స్. ఒక్కొక్క హీరో, మీ హీరో, దే హావ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. హోల్ ఇండస్ట్రీ ఐ వాంట్ టు థ్యాంక్. థ్యాంక్ యూ పీపుల్, థ్యాంక్ యూ. నిన్న వీ వెంట్ టు తిరుపతి, దెన్ విజయవాడ, వైజాగ్, అన్ని థియేటర్స్కు వెళ్ళి వచ్చాము. ఐ థింక్ మేము రెస్పాన్స్ చెప్పాను కదండి, ఇట్ వాస్ ప్యాక్డ్, ఎవ్రీ థియేటర్ వాస్ ప్యాక్డ్. అండ్ ద వే దే రిసీవ్డ్ మీ చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రామిస్ ఇస్తాను, మీరు ఇచ్చిన లవ్ వేస్ట్ అవ్వదు. ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. నేను చేసిన పని ఎప్పుడు మీకు మంచి పనిగా కనిపిస్తుంది. అలాంటి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా, ఇలాగే ఉంటాను. మన టీం ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది. విల్ ట్రై టు ఎంటర్టైన్ యూ మోర్. మీ ఎక్స్పెక్టేషన్ ఏముంది, విల్ ట్రై టు ఫుల్ఫిల్ దట్. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ తెలుగు చెప్పాలి, నేను చెప్పండి. ఐ వాంట్ తెలియదు తెలుగు. నూతన సంవత్సర తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.